సో మీకు మూవీలో కృతి శెట్టి గారితోనే ఎక్కువ సీన్స్ లేవు, బట్ అదే నాగలక్ష్మి గారితో ఎక్కువ సీన్స్ లేవు అంటే నేను ఉంటాను సీన్ లో, బట్ వాళ్ళకి కనపడను. సో మీకు ఎలా అనిపించింది నాగలక్ష్మి గారితో వర్క్ చేయడం? కృతి శెట్టి బ్రిలియంట్ యాక్ట్రెస్, చక్కటి యాక్ట్రెస్ ఆ అమ్మాయి. అండ్ తన ఉప్పెన్ కూడా చూశాను నేను, అండ్ ఉప్పెన్లో ఎస్పెషలీ క్లైమాక్స్లో పర్ఫార్మెన్స్ కానీ ఎండ్ సీక్వెన్సెస్లో వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అండ్ డైరెక్టర్ ఎంత బాగా చేయించుకుంటే అంత బాగా చేస్తుంది అమ్మాయి. డైరెక్టర్ చేతిలో ఉంది తన కృతి శెట్టి. అండ్ అఫ్ కోర్స్ ఆల్వేస్ షీఈస్ న్యూ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, రెండు సినిమాలు చేసి రెండు హిట్లు కొట్టింది. సో మీరు లాస్ట్ టూ మూవీస్తో కంపేర్ చేస్తే ఎంత డిఫరెంట్ మూవీ ఇది, మీరు చేసిన క్యారెక్టర్? మీకు డెఫినెట్లీ చాలా డిఫరెంట్, ఎందుకంటే ఇది ఒక చాలా కాన్ఫిడెంట్ క్యారెక్టర్. అంటే షీ బూస్ట్స్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, అండ్ అది ప్లే చేయడం నాకు కొంచెం కష్టం, ఎందుకంటే నేను కొంచెం సైలెంట్గా ఉంటాను ఎప్పుడు. అండ్ అంత కాన్ఫిడెన్స్, అంత ఆ టైమింగ్ రావాలంటే లాంగ్వేజ్ రావాలి బాగా, స్లాంగ్, ఆ స్లాంగ్ రావాలి. అండ్ సో ఆ టైమింగ్ స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించింది. మీరు చేసిన హార్డ్ వర్క్ ఏమైనా ఉందా స్లాంగ్ కాకుండా? ఎక్కువ కామెడీ సినిమాలు చూసాను. ఓకే. ఎందుకంటే కాన్ఫిడెంట్గా ఉంటుంది కానీ ఆ టైమింగ్ ఉండాలి. అండ్ ఇంతమంది కొమేడియన్స్ ఉన్నారు, సో వాళ్ళతో చేసేటప్పుడు ఆ టైమింగ్ కరెక్ట్ ఉంటే చాలా బాగుంటుంది. సో దానికి ఐ వాచ్ నేను చూస్తూ ఉండగానే చూసాను సినిమా, ఫిల్మ్ వాజ్ గెటింగ్ ఓవర్ హౌ మచ్ బెటర్ తను ఈ కామెడీ కానీ టైమింగ్స్ కానీ నేర్చుకుని ఐ థింక్ లాస్ట్ సీన్ కి వచ్చేది లాస్ట్ షూటింగ్స్ ఫర్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్, బట్ ఇట్ టేక్స్ అంటే తనకి ఇట్స్ అ న్యూ క్యారెక్టర్, సో నేర్చుకుంటూ వచ్చింది.